हाय फ्रेंड्स अंदर की नमस्कार अंड स्टार्ट जीके सर ग्रूप टू ग्रूप वन एस एंड कांस्टेबल डीएससी एनटीपीसी आरआरबी स्टाक जीके प्रधानमैन पात्र पोषिस्तुन्नारु सर मैं स्टाक जीके परंगा सर एग्जाम अड़गबोतुन्न मरो प्रधानमैन टापिक सर ऑपरेशंस ఆపరేషన్స్ అంటే కన్ను చెవి ముక్కు గొంతుదిగా సార్ ఈ ఆపరేషన్ వేస్ సార్ ఈ సంఘటనపై చేపట్టిన ఆపరేషన్ ఉంది ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఈ టైపులో ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్ ఒక ఆపరేషన్ సార్ ఆపరేషన్ పోలో ఒక పోలో ఆట ఆడుతూ చనిపోయిన ఒక ఢిల్లీ సుల్తాన్ అంటే కుత్బుద్దీన్ ఐబక్ సార్ ఒక 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడే మూడు ప్రాంతాలు భారత భూభాగంలోకి విలీనం కావడం లేదు ఒకటి జూనాగఢ్ సమస్య మరొకటి కాశ్మీర్ సమస్య మరొకటి హైదరాబాద్ యొక్క నిజాం సమస్య సార్ ఇక్కడ నిజాం సమస్య మరి హైదరాబాద్ నిజాం సార్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుండి 1948 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సార్ ఇక్కడ హైదరాబాద్ నిజాం ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమంటుంది సార్ అంటే హైదరాబాద్ అనేది మరో పాకిస్తాన్ అది గంగా నది జలం తీసుకొచ్చి నా పాదాలపై వసిన హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో భారత భూభాగంలోకి విలీనము చేయమో అని చెప్పుకుంటున్న సమయం సార్ అది అలాంటి పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ నిజాం ప్రాంతాన్ని ఒక భారత భూభాగంలోకి విలీనం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన మొట్టమొదటి ఇండియాలో తొలి ఆపరేషన్ అంటే ఆపరేషన్ పోలో సార్ 1948 సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ నిజాం ప్రాంతం ఇది భారత భూభాగంలోకి విలీనం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ వల్లభాయ్ పటేల్ యొక్క నాయకత్వంలో భారత భూభాగంలోకి హైదరాబాద్ ఇది విలీనం కావడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా అప్పటి వరకు నిజాం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటుంది సార్ హైదరాబాద్ గంగా నది జలం తీసుకొచ్చి నా పాదాలపై బోసిన హైదరాబాద్ను ఎట్టి పరిస్థితులు భారత భూభాగంలోకి మేము విలీనం చేయము అని చెప్పుకుంటున్న తరుణం సార్ ఇది అలాంటి పరిస్థితుల్లో హైదరాబాదు ఆ రోజు పటేల్ కనుక ముందు చూపుతో పట్టించుకోకపోతే ఇలా జమ్మూ కాశ్మీర్ ఇష్యూలా ఉండేది హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ అలాంటి హైదరాబాద్ను పటేల్ ముందు చూపుతోనే భారత భూభాగంలోకి విలీనం చేయడం జరిగింది సెప్టెంబర్ 13 స్టార్ట్ అయితే సెప్టెంబర్ 17 నాడు నిజాం ప్రభు మేము లొంగిపోతున్నాం భారత భూభాగంలో విలీనం అవుతామని చెప్పి రేడియో ప్రసంగం ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ఆపరేషన్ విజయ్ వన్ సార్ గోవా ప్రాంతాన్ని సార్ ఇక్కడ గోవా ప్రాంతాన్ని 1961లో పోర్చుగీస్ వారి నుండి వలస విముక్తి కోసం భారత ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక చర్య సార్ ఇక్కడ ప్రత్యేక చర్య ఈ భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చింది పోర్చుగీస్ వారే చిట చివరిసారి వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వారే సార్ ఈ దేశం నుండి ఈ ప్రపంచానికి తొలిసారిగా ఒక కాగితాన్ని పరిచయం చేసింది పోర్చుగీస్ వారే మరి ముఖ్యంగా సార్
ఒక హైదరాబాద్ యొక్క నిజాం వలసా ప్రాంతాన్ని ఒక భారత భూభాగంలోకి విలీనం కోసం నిర్వహించిన ఆపరేషన్ ఆపరేషన్ విజయవన్ సార్ ఇక్కడ ఒక 1961 లో హైదరాబాద్ అన్సర్ గోవా ప్రాంతం ఒక పోర్చుగీస్ నుండి వలస విముక్తి పొందిన తరుణం నాటికి ఇదే ఇయర్ లో యూరి గగరిన్ సార్ ఇక్కడ ఈయన అంతరిక్షంలో అడుగుపెట్టిన ఇయర్ ఇదే ఇయర్ లో వరకట్న నిషేధ చట్టం సార్ ఇక్కడ వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది ఇదే ఇయర్ లో క్రీడా రంగంలో అర్జున్ అవార్డుని ఇక్కడ స్థాపించడం జరిగింది సార్ అర్జున్ అవార్డు స్థాపించింది ఇదే ఇయర్ సార్ 1961 వచ్చేసి ఇక్కడ ఇలా మనం బిడ్డి గుర్తునాలి సార్ ఇదే 1961 అంటే సార్ 19 అంటే ఎలా గుర్తురావాలి 19th ఆర్టికల్ గుర్తురావాలి 61వ ఆర్టికల్ గుర్తురావాలి ఏ టైపులో బిట్టడిన స్టాక్ జీకే పరంగా మీరు క్యాచ్ చేయాలి సార్ ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి సార్ వచ్చేసి ఆపరేషన్ బ్లూ స్టార్ ఈవినింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ అంటే సంధ్యాతార వేకువతార అంటే శుక్రుడు సార్ శుక్ర గ్రహాన్ని పిలుస్తారు ఒక 1984 లో పంజాబ్ రాష్ట్రంలో సార్ ఇక్కడ పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ పైన గోల్డెన్ టెంపుల్ టెంపుల్ పైన సార్ ఇక్కడ ఎవరో గుర్తులేని దుండుగులు దాడి చేయడం జరిగింది సార్ ఈ గోల్డెన్ టెంపుల్ దాడిలో అక్కడ ఉన్న సిక్కు వర్గాలు ఆగ్రహంతో కోపంతో ఉన్నారు ఏ మూమెంట్లో ఏమైనా జరగవచ్చనక భయాందోళనతో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఒక సిక్కుల్లో ఉన్న భయాందోళనను ఆ కోపాన్ని తగ్గించడం కోసం ఆ టెంపుల్ చుట్టుపక్కల భద్రత కోసం ఏ ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా టెంపుల్లోనికి ఎంటర్ కావాలంటే షూ లేదా చెప్పులు విడిచి టెంపుల్లోనికి ఎంటర్ కావాలి అక్కడ ఉన్న ఆర్మీలోన బయట చుట్టూ కవాతు చేస్తున్నారు ఇది మా సిక్కు మతానికి విరుద్ధం అండి ఇక్కడ నుండి ఆర్మీని వెంటనే తీసుకోండి వెంటనే వెనుకకు తీసుకోండి అని చెప్పినా కూడా ఇందిరాగాంధీ వినిపించుకోలేదు ఆమె కింద ఉన్న సిక్కు గన్మెన్లే 1984లో హత్య చేయడం జరిగింది సార్ ఇక్కడ ఒక గోల్డెన్ టెంపుల్ యొక్క భద్రత కోసం ప్రారంభించిన ఆపరేషన్ ఆపరేషన్ బ్లూ స్టార్ సార్ ఇక్కడ ఆపరేషన్ గ్రీన్ అంటూ సార్ గ్రీన్ అంటే ఇక్కడ సార్ ప్రధానంగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాల నిర్మూలన కోసం కేంద్ర పోలీస్ బలగాలు సార్ అక్కడ కేంద్ర పోలీస్ బలగాలు చేపట్టిన చర్య సార్ ఇక్కడ ప్రధానంగా ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరి అనే గ్రామంలో చారు మజుందార్ ఖాన్ సన్యుల్ నాయకత్వంలో ఏర్పాటైన ఈ నక్సలైట్ పార్టీ ఇలా అనేక రూపాలుగా విడిపోయింది సార్ ఇలా తుపాకీ గొట్టం ద్వారానే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఇలా ముందుకు పోతున్న సందర్భంగా ఒక ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్రలో ఒక మావోయిస్టుల యొక్క కార్యకలాపాల యొక్క నిర్మూలన కోసం ప్రారంభించిన ఆపరేషన్ ఆపరేషన్ గ్రీన్ అంటూ సార్ మరొకటి సార్ ఆపరేషన్
ముస్కాన్, ఆపరేషన్ ముస్కాన్ సార్, రెండు తెలుగు రాష్ట్రాలు బాల కార్మికుల విముక్తి కోసం ప్రారంభించిన యొక్క ఆపరేషన్ సార్. ఇది ఒక చదువుకోవాల్సిన బాల కార్మికులు మొత్తం కూడా ఓటర్ల పండి రోడ్ల పండి ఎక్కడ ఇంకా కూలీలుగా మారిపోతున్నారు, చదువు మొదలను మానేస్తున్నారు. ఒక చైల్డ్ లేబర్ డిక్రీజింగ్ కోసం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, దానితోపాటు ఒక పిల్లల అక్రమ రవాణా నిర్మూలన కోసం చేపట్టిన ఆపరేషన్ సార్. ఇది ఒక 1980లో సార్ ఇక్కడ కైలాష్ సత్యార్థి భోపాల్ పట్టణంలో సార్ 80,000 మంది బాల కార్మికుల విముక్తి కోసం బచ్పాన్ బచావో బచ్పాన్ బచావ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించడంతో 2014 నోబెల్ శాంతి బహుమతి దానికి రావడం జరిగింది సార్. ఇక్కడ ఒక నోబెల్ శాంతి బహుమతి. ఒక ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ దేశంలో 80,000 మంది బాల కార్మికుల్ని విముక్తి చేయడంలో ముందుకు పోయిన వ్యక్తి సార్ ఈ ఒక పర్సను కైలాస్ సత్యార్థి. అందుకేనకి అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఆపరేషన్ విజయ్ 2 సార్ ఇక్కడ ఒక 1998 ఇక్కడ మే 11 నాడు బుధుడు నవ్వాడని పేరుతో రెండవసారి ఇండియా పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఇండియా ఒక అణ్వస్త్ర దేశంగా మారిపోతుందని చెప్పి రోజు రోజుకు పాకిస్తాన్ సైనిక బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించినవి. కార్గిల్ అంటే 1999 జూలై 26 నాడు కార్గిల్ సార్ ఇక్కడ కార్గిల్ వద్ద పాకిస్తాన్పై యుద్ధంలో సార్ ఇక్కడ ఇండియా విజయం సాధించింది. ఈ యుద్ధంలో ఇండియా విజయం సాధించినందుకు గుర్తుగా జూలై 26 కార్గిల్ దివాస్గా పిలుస్తున్నాం సార్ మనం. ప్రధానంగా వచ్చేసి ఆపరేషన్ బందర్ సార్ ఇక్కడ ఏంటి ఆపరేషన్ బందర్ మెయిన్ థీమ్ సార్ అంటే 2019 ఫిబ్రవరి 14 నాడు ఫిబ్రవరి 14 జమ్మూ కాశ్మీర్లో సార్ ఇక్కడ పుల్వామా ప్రాంతంలో సార్ మన సిఆర్పిఎఫ్ బెటాలియన్ పైన పాకిస్తాన్కు చెందిన యొక్క జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ఈ ఉగ్రవాద సంస్థ దాడిలో సుమారు 80 మంది అంటే 40 మంది పైగా సార్ ఇక్కడ 40 మందికి పైగా మరణించారు సార్ ఈ దాడిలో. ఆ మూమెంట్లో సార్ మనం ఒక జమ్మూ కాశ్మీర్ యొక్క సరిహద్దుల్లో
పాక్ ఆక్రమిత భూభాగాల్లో పాకిస్తాన్ ఉగ్రవ సంస్థలు తమ యొక్క ఉగ్రవ స్థావరాలని ప్రారంభించుకొని పాకిస్తాన్ నేరుగా భారత్ను ఎదుర్కొనే సత్తా లేక ఏదో రకంగా ఈ భారత్ను భయభ్రాంతులకు గురిచేయాలనే లక్ష్యంతో పాకిస్తాన్ దేశం మీద ఉగ్రవ సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బందర్ పేరుతో 2019 ఫిబ్రవరి 27వ తేదీన పాకిస్తాన్ యొక్క సరిహద్దులకు వెళ్ళి ఉగ్రవ స్థావరాలపై మనం దాడులు చేస్తున్నాం. ఆ దాడులు చేస్తున్న సందర్భంగానే మన యొక్క అభినందన్ వర్ధమాన్ ఈ అభినందన్ వర్ధమాన్ నడిపిన యొక్క మిగ్గు 21K ఈ మిగ్గు 21K సార్ ఇక్కడ ఈ యుద్ధ విమానం టెక్నికల్ ప్రాబ్లం వల్ల పాకిస్తాన్లో ల్యాండ్ కావడం జరిగింది సార్. ఇది ఒక జెనీవా ఒప్పందం ప్రకారం ఒక దేశంతో పక్కన దాడులు జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆ దేశ సైనికుడు మన భూభాగంలో అడుగుపెట్టినప్పుడు అతనిపై దాడి చేయకుండా మళ్ళీ ఆ యొక్క దేశానికి అప్పగించాలి. 14 రోజుల వరకు అప్పగించకపోయినట్టయితే ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లే డిక్లేర్ చేస్తారు. ఒక పరమవీర చక్ర అవార్డు గ్రహీత తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అభినందన్ వర్ధమన్ సార్. ఆపరేషన్ బందర్ సార్ ఇది. గతంలో స్కూల్ అసిస్టెంట్ అడిగిన బిడ్ సార్ ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి అడిగాడు. గ్రూప్ 2లో ఆపరేషన్ పోలో గురించి అడిగాడు. గతంలో ఎస్జిటిలో ఆపరేషన్ విజయ్ 2 గురించి కూడా అడిగిన బిడ్లు ఉన్నాయి సార్. వచ్చేసి ఈ పోటీ పరీక్షలో ఏదో ఒక ఆపరేషన్ అడుగుతున్నాడు సార్. మన్నా ఏపీ యొక్క లాస్ట్ ఇయర్ ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో సార్ ఆపరేషన్ సముద్ర సేతు గురించి అడిగాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి గతంలో అడిగిన బిడ్లు ఉన్నాయి సార్. ఏదో రకంగా తప్పనిసరిగా ఏ ఆపరేషన్ గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ప్రధానంగా అదేవిధంగా సార్ ఆపరేషన్ జెరోనిమా ఈ ఆపరేషన్ జెరోనిమా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2011 మే 2వ తేదీన పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్లో అబటోబాదు ప్రాంతంలో అమెరికా నేవీ సీల్స్ దళాలు లాడెన్ పైన దాడి చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ దాడిలో లాడెన్ సజీవంగా పట్టుకున్నారు. లాడెన్పై దాడి చేయడం గల కారణం ఏంటంటే 1987-88 ఆ మూమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది కొన్ని ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. ఆసియా ఖండంలో రష్యా ప్రాబల్యం అనేది పెరిగిపోవచ్చు అనేక ఆందోళన అమెరికాలో మొదలైంది. ఈ రష్యాను ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏదో రకంగా బయటికి పంపాలనే లక్ష్యంతో అమెరికా దళాలు అప్పటికి ఒక సౌదీ ప్రాంతం నుండి వచ్చి ఒక వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకునే లాడెన్ అమెరికా లాడెన్ దగ్గరికి వెళ్ళి లాడెన్ అనుచరులకు మిలిటరీ శిక్షణ ఇచ్చి లాడెన్కి కావాల్సిన డబ్బులు ఇచ్చి అనేక రకాల సహకరించింది. చివరికి ఆఫ్ఘన్ కొండలపైన ఆఫ్ఘన్ గుట్టలపైన ఆఫ్ఘన్ ఏరియాలో రష్యా సైన్యాల కొంత అవగాహన లేకపోవడంతో రష్యా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటికి వెళ్ళిపోయినాయి. కానీ అమెరికా ఇస్లామిక్ రాజ్యాలపై చేస్తున్న దాడుల వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్య ఆకాంక్ష విధానానికి వ్యతిరేకంగా
2001 సంవత్సరము సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఆల్ ఖైదా ఉగ్రవాదుల యొక్క దాడి జరిగిన సరికి ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో క్షణాల్లో తెలుసుకోగలుగుతున్న యొక్క అమెరికా దాడి ఎలా జరిగిందో నేటికి అమెరికాకు అర్థం కాని పరిస్థితి సార్ ఇక్కడ. ఆపరేషన్ ఎక్స్ కోడ్ సార్, ఒక 2011 సంవత్సరము నవంబర్ 26వ తేదీన మహారాష్ట్రంలో పూణే పట్టణంలో ఎర్రవాడ జైల్లో ఇక్కడ లాడెన్స్ అంటే కసబును ఇది 2012 సార్ కసబును ఉరి తీయడం జరిగింది సార్. ఏంటి సార్ అంటే 2008 సంవత్సరం నవంబర్ 21 సార్ ఒక నవంబర్ 26 నాడు 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబై నగరంలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారీమన్ హౌస్ ఈ మూడు ప్రాంతాల పైన సార్ ఏకదాటిగా 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది సార్. ఆ దాడుల్ని మన ఎన్ఎస్జి దళాలు తిప్పికొట్టిన సంఘటన సార్. ఈ దాడుల్లో పట్టుబడ్డ వ్యక్తి కసబును పట్టుబడితే ఇతను ఉరితీయడం జరిగింది సార్. ఈ ముంబై నగరంలో 5000 మందిని చంపాలనే యొక్క లక్ష్యంతో వీళ్ళు రావడం జరిగింది సార్. అప్పటి 2012 యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్లు అడిగిన బిడ్ సార్ ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఎక్స్ కోడ్ సార్. ఆపరేషన్ 3 స్టార్ సార్ ఇది ఒక 2014 సంవత్సరము ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీలో తిహార్ జైల్లో అబ్జలు గురువును ఉరి తీయడం జరిగింది సార్ ఇక్కడ వచ్చేసి. ఒక 2001 సంవత్సరము డిసెంబరు 13వ తేదీన భారత పార్లమెంటుపై దాడికి వచ్చిన వారిలో నిందితుడు సార్. ఒక 2001 సంవత్సరంలో ఎల్కే అద్వానీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ కీలక మీటింగ్ జరుగుతుంది. ఈ ఎన్డీఏ కీలక మీటింగ్ను లక్ష్యం చేసుకొని ఆ బీజేపీ నాయకులపై దాడులు చేయాలని చెప్పి లష్కరే తోయిబో ఉగ్రవాద సంస్థ పార్లమెంటుపై దాడికి వస్తే ఆ దాడిని మన యొక్క సైనిక బలగాలు అప్రమత్తం ఉండి తిప్పికొట్టాయి. ఆ దాడిలో పట్టుబడ్డ వ్యక్తి ఒక అబ్జలు గురువు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్,
ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉగ్రవాదులతో చేతులు కలిపి చివరికలు అయిపోయిన సంఘటన సార్.